మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి రసూల్పుర మూసానగర్ శంకర్ నగర్ లో అధికారులు మొదలు పెట్టారు అయితే కూల్చివేతల నేపథ్యంలో ఇళ్లకు ఉన్న ఐరన్ వివిధ రకాల సామాగ్రిని నిర్వాసితులు తీసుకెళ్తున్నారు మరోవైపు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి నిర్వాసితులను తరలించడం జరిగింది మలక్పేట పరిధిలోని శంకర్ నగర్ లో మూసి రివర్ బెడ్ లోని ఇళ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు ఇక్కడ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూల్చివేస్తున్నారు విధులు ఇరుకుగా ఉండటంతో కూలీల సహాయంతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు నిర్వాసితులను రెండు పడక గదుల ఇళ్లకు తరలిస్తున్నారు ఇక నిర్వాసితులకు సామాగ్రి తరలింపులకు వాహనాలు ఏర్పాటు చేశారు విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ లైవ్ లో ఉన్నారు తేజ మూసి పరివాహక ప్రాంతాల్లో అయితే కూల్చివేత్తలు ప్రారంభం కావడం జరిగింది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి స్వాతి మొత్తంగా హైడ్రా ఏ విధంగా ముందుకు వెళ్ళింది సైలెంట్ అయిపోయింది అనేటువంటి అంశాలు ఇప్పటివరకు మనం మాట్లాడు కొంత సైలెంట్ అయిన అయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా మొత్తంగా ఇటు రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో అయితే మాత్రం కూల్చివేతలు జరుగుతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి ఈరోజు మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు చాదర్ఘడ్ ప్రాంతంలో కావచ్చు శంకర్ శంకర్నగర్ ప్రాంతంలో కావచ్చు రసూల్పుర ప్రాంతాల్లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ అయితే మాత్రం అంటే ఇప్పటికే ఆర్బిఎక్స్ అని మార్కింగ్ చేసినటువంటి ఇటు రెవెన్యూ అధికారులు కానివ్వండి అదేవిధంగా మున్సిపల్ అధికారులు కానివ్వండి అక్కడ ఆర్బిఎక్స్ అంటూ కూడా ఏవైతే మార్కింగ్ చేసినటువంటి ఇళ్లను ఇళ్లలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చెంచలు కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి అక్కడున్న ఇటు వాటన్నిటికీ అక్కడ తరలించడం జరిగింది అంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ టూ బీహెచ్కేకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకైతే మాత్రం వారందరినీ కూడా అక్కడికి తరలించడం జరిగింది ఇప్పటికే కొంతమంది స్వచ్ఛందంగా ఒప్పుకున్నప్పటికీ కూడా మరికొంతమంది కాస్త ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారందరినీ వారందరినీ కూడా అక్కడి నుంచి ఇప్పటికే తరలిపు ప్రక్రియ అయితే మాత్రం కొంతవరకు పూర్తయింది అన్నట్లుగానే చెప్పాలి మొత్తంగా ఆ నూట యాభై ఐదు ఇళ్ల వరకు అయితే మాత్రం ప్రస్తుతం అక్కడ నేల చేస్తున్నటువంటి పరిస్థితి ఒక గంట క్రితం నుంచి అయితే మాత్రం అక్కడ మట్టం చేసేటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలుగా చెప్పబడేటువంటి వాటి అన్నిటి కూడా ఆ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రుసుల్పూర్ రసుల్పుర చాదరఘాట్ ప్రాంతాల్లో అదేవిధంగా శంకర్ నగర్ సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లనైతే మాత్రం రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు అయితే మాత్రం అక్కడ తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే నలభై మంది కార్మికులతో కూడా ఈ కూల్చివేతల కార్యక్రమం చేపట్టినట్లుగానే చెప్పాలి ఇంకా ప్రత్యేకించి చూస్తే మాత్రం ఇటు గచ్చిబౌలిలో కూడా కూల్చేవేతలు కొనసాగుతున్నాయన్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే రామమ్మకుంట చెరువులో నిర్మించినటువంటి నితిమ్కి సంబంధించినటువంటి ఆ నితిమ్ సంస్థకి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో నాలుగంతస్తుల బిల్డింగ్ను కూడా ఇటు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు అయితే మాత్రం వాటిని వాటన్నిటి కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితుంది ఎందుకంటే రామమ్మకుంట చెరువులో అక్రమంగా నిర్మించారు గత ఐదేళ్ల క్రితం ఈ బిల్ నితిమ్ భవనాన్ని అక్కడ నిర్మించారు నాలుగంతస్తుల భవనాన్ని నిర్మించారు ారు ఇది పర్యావరణ దీని వల్ల పర్యావరణానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది అంటూ కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు అదేవిధంగా కొంతమంది పర్యావరణానికి సంబంధించినటువంటి కావచ్చు వారంతా కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడింది మొత్తంగా హైకోర్టు అయితే మాత్రం ఆ పూర్తి స్థాయిలో నేలమట్టం చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులకు ఆర్డర్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల అనుసారం అయితే మాత్రం రెవెన్యూ అధికారులు అయితే కూల్చివేతల ప్రక్రియ ప్రారంభించినట్లుగానే తెలుస్తుంది సో మొత్తంగా ఇక్కడ చూస్తే మాత్రం హైడ్రా అనేటువంటిది కాస్త సైలెంట్ అయినప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి అంటే ఏవైతే ఇటు చెరువుల్లో కావచ్చు కుంటల్లో కావచ్చు బఫర్ జోన్లో కావచ్చు లేదంటే మోసీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి అక్రమంగా నిర్మించిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఇటు రెవెన్యూ అధికారులు అటు మున్సిపల్ అధికారులు వాటన్నిటి కూడా నేలమట్టం చేసుకుంటూ ఈ కూల్చివేతల ప్రక్రియ అనేటువంటిది కొనసాగిస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి స్వాతి